గైస్, నా పేరు ఎల్సా. మీరు కొత్తగా చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా మర్చిపోకుండా. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, కొత్తగా గేమ్లోకి వస్తారు కదా, వాళ్ళకి ఏ గమ్ న్యూస్ వస్తే ఎలా ఏంటి అని అనుకుంటారు కదా, దానికోసం నేను చూపించాలనుకుంటున్నాను. దాంతోపాటు స్క్రీమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, నేను మాక్సిమం ఇప్పుడు బాయ్స్ స్క్రీమ్స్ ఇప్పుడు ఆడాలా, గర్ల్స్ స్క్రీమ్సే నాకు తెలిసిన వరకు అయితే నేను కొత్త చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన క్యారెక్టరు, ఇది నాది సారా క్యారెక్టర్ అనమాట, యాక్చువల్గా నాకు ఇష్టమైన క్యారెక్టరు. వర్క్షాప్లోకి వెళ్ళి మీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీద ఏది యూజ్ చేసుకున్నా మీ ఇష్టం, అది మీ ఇష్టం అనమాట, మీ డబ్బులు ఉన్నదాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. దాని తర్వాత గన్స్, అసలు మెయిన్ థింగ్స్ ఏంటి అంటే గన్స్ అనమాట. మీకు గన్స్ ఏవేవి ఎలా వాడాలి ఏంటి సంగతి అనేది నేను చెప్తాను ఈరోజు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్వెంటరీలోకి వెళ్ళాలి. ఇన్వెంటరీలోకి వెళ్ళిన తర్వాత నా దగ్గర స్కిన్స్ అలాంటివి ఏం లేవు, మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నట్లయితే ఓకే, అంత పెద్దదాన్ని ఉండదని కాదు. ఇది వచ్చేసి ఏకేఎం అనమాట. ఏకేఎం క్లోజ్ రెన్స్లో చాలా బాగుంటుంది. మీకు చూసుకున్నట్లయితే M16 ఏబో ట్యాప్ ట్యాప్ గన్ అనమాట, మీరు ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది సింగిల్లో యూస్ చేస్తారు, ఒకళ్ళు బస్ట్లో యూస్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కారల్ క్లోజ్ రేంజ్లో బాగానే ఉంటుంది కారల్, అంతగా M4N6 ఇదంటే నాకు చాలా ఇష్టమైన గమ్. లాంగ్ రేంజ్లో సిక్సెస్ స్ప్రే అయితే చాలా 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 బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా క్లోజ్ అయితే డ్రాప్స్ గన్స్, డ్రాప్లోనే దొరుకుతాయి అనమాట, ఇంకా వేరే దగ్గర ఎక్కడ దొరకవు. ఇంకా చూసుకున్నట్లయితే M762 ఇది కూడా క్లోజ్ రేంజ్ గన్ అనమాట, చాలా బాగుంటుంది మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అయితే. ఇంకా ఇవన్నీ బూట్ క్యాంపు మిరా మిరా ఆడేవాళ్ళు బాగా తెలుసు, నేను ఎక్కువ మిరా మిరా ఆడను, అసలు బూట్ క్యాంప్ ఆడతాను అనమాట ఎక్కువ దీంట్లో అయితే. అంటే యాక్చువల్గా ఏంటి అని అంటే, మనం ఒకవేళ సపోజ్ మీరు స్క్రీమ్స్ ఆడుతున్నారు అనుకోండి, కొత్తగా మీరు కొత్త స్క్రీమ్స్కి వెళ్ళి నేను ఈ స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే, మీరు ఎక్కువ ట్రైనింగ్ రూమ్లో ఉండండి. మ్యాక్సిమం ట్రైనింగ్ రూమ్ కన్నా మీకు ఒకటే చెప్తాను ఏంటి అని అంటే, గేమ్ అంటే ఏంటి అన్నది మీరు ముందు తెలుసుకోవాలి. ఓకే నేను ట్రైనింగ్ రూమ్లోకి వెళ్తే గేమ్ నేర్చుకుంటానేమో, నేను ఆడేస్తానేమో, నేను కుట్టేస్తానేమో, నా కంట్రోల్స్ వస్తే నేను చేసేస్తానేమో అని, అస్సలు అది కాదు. అసలు ఎనిమిస్ అప్పుడు ఎట్లా నుంచి వినిపిస్తుంది, ఎన్ని ఎటు నుంచి ఎటు వస్తున్నాడు, లైక్ వాడు ఎలా కొడుతున్నాడు మనల్ని, నేను ఎటు పోతే ఎటు మంచిగా ఉంటుంది, నా టీం సపోర్ట్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివి చూసుకోవాలి. అన్నీ లైక్ వీడియోస్ అన్నీ ఎక్కువ చూస్తూ ఉండండి, స్క్రీమ్స్ ఆడే వాళ్ళందరి వీడియోస్, లైక్ జోనతన్ కానీ, నేనైతే జోనతన్నే చూస్తాను మ్యాక్సిమం ఎక్కువ అంటే, నాకు జోనతన్ అని పిచ్చి కాబట్టి జోనతన్ చూస్తాను. ఇంకా మీరు సోల్ కానీ వాళ్ళందరి ఇప్పుడు వీళ్ళు ఎక్సో వాళ్ళు అనుకుంటా హైయెస్ట్లో ఉంది, వాళ్ళవి కూడా చూడండి. ఎక్కువ మీకు కావాలి అని అంటే మాత్రం 100% ఇదే చూడండి. వేరే ఈ వీడియోస్ ట్రైనింగ్ రూమ్లోకి వెళ్ళి గేమ్ నేర్చుకుంటే వస్తుంది అనుకో, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకూడదని చెప్పను, డ్రింక్స్ చేయకూడదని చెప్పను, అన్నీ ఉంటాయి. మీకు ఒకవేళ సపోజ్ ఏంటి పరిస్థితి అని అంటే, ఇప్పుడు చూడండి అది ఓపెన్ చేసిన తర్వాత ట్రైనింగ్ రూమ్స్ ఉంటుంది అనమాట. మీకు సెన్సిటివ్ అవి సెట్టింగ్ అయితే నేను వేరే వాళ్ళని చూసి పెట్టుకుంటాను, నేను నా ఓన్గా అంత ప్రోబ్లెమ్ని కాదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను జైరో ఆఫ్లో ఉందనమాట, నాది చూడండి ఇది జైరో ఆన్లోనే ఉంది, సారీ జైరో ఆన్లోనే ఉందనమాట. నేను మ్యాక్సిమం నా చెయ్యి ఏమి ఇదిగోండి, నా చెయ్యి ఏమి అవ్వట్లేదు, ఇది ఊగుతుంది. నాన్ జైరో వాళ్ళైతే వాళ్ళకి ఊగవా అనమాట ఇలాంటివి, చెప్పానా క్లోజ్ ఎక్కువ అంటే నేను తూతాము కాబట్టి తూతాం కాబట్టి ఎక్కువ వాళ్ళని ఫోర్తం క్లా వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళకైతే ఇది కొంతమందికి ఉంటుంది. నాకు ఫోర్ క్లా యూజ్ చేయడానికి రావట్లేదు. ఎక్కువ ప్రాక్టీస్ అంటే ఇదిగోండి చూడండి, పీక్ అండ్ ఫైర్ అని చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మీ మూమెంట్, ఈ మూమెంట్ ఉంది చూసారా, ఈ మూమెంట్ చాలా మంచిగా స్పీడ్గా ఉండాలన్నమాట. ఇదే ఎక్కువ వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉండాలి మీరు. తర్వాత ఒక్క ఏకేఎంతో ఇప్పుడు చూడండి, నేను మీకు ప్రిపరేషన్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ 30 బుల్లెట్స్తో అన్నీ అయిపోతాయి. నాకు 3 అయింది, 4 కూడా రావాలన్నమాట. మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది
వీకెండ్ ఫైర్ చేసుకుంటా నేర్చుకుంటా ఉంటుంటే మీకు చాలా బెటర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇంకొకటి వేరేది మీకు M416 చూపిస్తాను. యాక్చువల్గా M416 ఆ సక్సెస్ ఫ్రే చూపిస్తాను. నేర్చుకోండి, అంత మీరు అంత ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా మీరు నేర్చుకున్నప్పుడు ఏమీ లేకుండా నేర్చుకోండి. ఇప్పుడు గన్ లో ఉందనుకోండి, ఇక్కడ స్టాక్ లేకుండా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ బండిపోతుంది, మీరు మాక్సిమం కూర్చొని కొడితే కొంతమందికి స్ప్రే వెళ్ళవు అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బండిపోతుంది అనుకోండి, ఫైర్ ఇవి మూమెంట్ ఉండాలి, నాకు ఆ మూమెంట్ ఎక్కువగా రావన్నమాట. మీరు అవి చూసుకోండి ఎట్లా చేయాలి ఏంటి అన్నది. ఒక్కొక్కరి గేమ్ ప్లే ఒక్కొక్కలా ఉంటుంది అప్ప, ఆ ఎవరి గేమ్ ప్లే వాళ్ళది కాబట్టి మీరు అలానే చూసుకుంటా ఉండండి. ఓకేనా? ఇవి రెడ్ డాట్ కూడా చూపిస్తాను, రెడ్ డాట్ ఉంటుంది. ఆ నాలుగు మీరు వెళ్తున్నాయా లేవా అన్నది అయితే చూసుకోవాలి. ఓకేనా? ఇంతవరకు అయితే గన్స్ ఏంటి, ఎలా ట్రైనింగ్స్ అవన్నీ చూపించాను. మిగతా ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట నా ఛానల్లో. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.